అపరిచితులతో సెక్స్ అనగానే ఔరా అని ముక్కున వేలేసుకుంటారా? కానీ ఆ దేశంలో అదే ఆచారం. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా ఏడాదిలో 7 సార్లు అపరిచితుడితో సెక్స్ చేయాలి. పెళ్లైన జంటలు అపరిచితులను ఎంపిక చేసుకుని సెక్స్ లో పాల్గొనాలి. ఆ దేశంలో ఈ సాంప్రదాయం పాటించడం వెనుక ఓ కారణం ఉంది. 16వ శతాబ్దంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఈ సాంప్రదాయానికి తెరలేపింది. ఇంతకీ ఈ ఆచారాన్ని ఎక్కడ పాటిస్తున్నారు? అపరిచితులతో ఎందుకు సెక్స్ చేస్తున్నారు? ఇది సాంప్రదాయం ఎలా మారింది? తదితర వివరాలను తెలుసుకోవాలనుందా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. అపరిచితులతో సెక్స్ అనగానే ఔరా అని ముక్కును వేలేసుకుంటారా? కానీ ఆ దేశంలో అదే ఆచారం. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా ఏడాదిలో 7 సార్లు అపరిచితుడితో సెక్స్ చేయాలి. పెళ్లైన జంటలు అపరిచితులను ఎంపిక చేసుకుని సెక్స్ లో పాల్గొనాలి. ఆ దేశంలో ఈ సాంప్రదాయం పాటించడం వెనుక ఓ కారణం ఉంది. 16వ శతాబ్దంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఈ సాంప్రదాయానికి తెరలేపి ఇంతకీ ఈ ఆచారాన్ని ఎక్కడ పాటిస్తున్నారు? అపరిచితులతో ఎందుకు సెక్స్ చేస్తున్నారు? ఇది సాంప్రదాయంగా ఎలా మారింది? తదితర వివరాలను తెలుసుకోవాలనుందా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. హాయ్, దిస్ ఇస్ ప్రియా. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.